Hi friends, good morning. Welcome to my channel. చూసారా ఫ్రెండ్స్, ఇది పొట్లకాయ అన్నమాట. ఇది గుర్తుపెట్టారా, చిన్న పొట్లకాయలు ఉంటాయి కదా, మన పెద్ద సైజు బీరకాయ అంత వస్తుంది చూడండి. అయితే నేను ఈ పొట్లకాయ గురించి కేర్ ఎట్లా తీసుకోవాలి, దానికి ఏమేమి పెట్స్ పెస్ట్ వస్తుంది, తర్వాత దానికి 3G కటింగ్ ఎలాగా అనే ఈ విషయాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూసారా, ఇది మేల్ ఫ్లవర్స్ అనమాట. ఇట్లా ఉంటాయి. నేను ఈ పాదని 20 లీటర్స్ పెయింట్ బ్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇట్లా దీనికి నేను వెర్టికల్ గార్డెన్ అనేది తయారు చేసి చిన్న కాడలతో కట్టుకోవడం జరిగింది. అది చూడండి, ఇది మెయిన్ స్టెమ్, చూసారా. ఈ మెయిన్ స్టెమ్ ఏదైతే నేను ఇక్కడ కట్ చేశానో, ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచ్ అనేది వచ్చింది చూడండి. ఈ సైడ్ బ్రాంచ్కి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూసారా. ఇదొకటి, ఇదొకటి. అయితే నేను 2 పాదులు పెట్టుకోవడం జరిగింది, ఎందుకంటే ఇది పాలినేషన్ ప్రాబ్లం ఉన్నదని. చూడండి, ఇది ఒక పాదు మీకు చూపించాను కదా, దీన్ని ఇక్కడ నేను కట్ చేయడం ద్వారా ఇక్కడ నుంచి బ్రాంచ్ వచ్చి ఈ బ్రాంచ్కి ఇట్లా ఫ్లవరింగ్ అని కాయలన్నీ స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు ఇంకో పాదు గురించి చెప్తాను. ఇప్పుడు ఇది ఇంకొక పాదు అనమాట, ఇది ఇట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను, కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి రెడీ అవుతాయి అనమాట. ఆల్రెడీ చూడండి, నేను కట్ చేశాను, ఈ కొత్త టెల్లరింగ్ వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఫ్లవర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, చూసారా. అట్లా ఇప్పుడు దీని సైడ్ బ్రాంచెస్ వచ్చి దాని నుంచి అని ఫీమేల్ ఫ్లవర్స్ అని మనకు రావడం జరుగుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాయలు స్టార్ట్ అయినాయి చూడండి, కనిపిస్తుందా? ఇదిగో తర్వాత ఇక్కడ చూడండి, ఆకాకి కాయ అది కింద, తర్వాత ఇక్కడ, తర్వాత ఇది చూసారా, ప్రతి ఆకుకి లీఫ్కి కాయ చూడండి. దాన్ని బట్టి మనం ఎట్లాంటి పోషకాలు ఇస్తున్నాం అనేది అర్థమవుతుంది చూసారా. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేవి కూడా ఇంకా పిందలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి, అవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.